السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يوم تقلب وجوههم في النار يقولون يا ليتنا أتانا الله وأتانا الرسولا وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأذلنا السبيلا. ఇప్పుడు మనం వినిన ఆయత్తులు 33వ సూర సూరల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 66 మరియు 67. ఈ రెండు ఆయత్తుల్లో అల్లా సుబ్హానహు తాలా ఏమంటున్నారు, ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటు ఇటు పొర్లింపబడతాయి. ఏ రోజు? ఖయామత్ నాడు. నరకములో వారి ముఖాలు అగ్నిలో ఇటు అటు పొర్లించబడతాయి, ఇటు అటు తిప్పుతూ మరి అల్లా సుబ్హానహు తాలా వారిని కాల్చే శిక్ష ఇప్పిస్తూ ఉంటాడు. అప్పుడు వారు, అయ్యో, మేము అల్లాహ్కు ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది ఏమంటున్నారు. ఆ రోజు ఇలా వాపోతారు, బాధపడుతూ ఇలా కేకలు వేస్తూ ఉంటారు, అయ్యో, మేము అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది అని అంటూ ఉంటారు. ఇంకా ఇలా అంటారు, ఓ మా ప్రభు, ఓ అల్లా, మేము మా సర్దారులు పెద్దలు చెప్పినట్లు విన్నాము, వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు. నరకములో కాలుతూ ముఖాలు ఇటు అటు తిప్పుతూ మరి కాలుస్తూ ఉంటారు. అలా కాలుతూ ఉన్న సందర్భంలో కూడా వారు కేకలు వేస్తూ అంటారు, ఓ అల్లా, మా పెద్దలు, మా సర్దారులు, మా మత గురువులు, మా ఇమాములు, మా నాయకులు మమ్మల్ని అపమార్గం పట్టించారు, పెడత్రోవ పట్టించారు, నీ మాట, నీ ప్రవక్త మాట వినకుండా మాకు చేశారు, వారు తమ సొంత మాటల వైపు మమ్మల్ని తీసుకు వెళ్ళిపోయారు, కావున ఓ అల్లా, నీవు మారి మాకు ఎంతైతే శిక్ష విధిస్తున్నావో మాకంటే రెట్టింపు శిక్ష వారికి విధించు. ربنا آتيهم سيفين من العذاب والأنهم لانا كبيرا. ఇది 68వ ఆయత. ఓ మా ప్రభు, ఓ అల్లా, నీవు వారికి రెండింతల శిక్షను విధించు, వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజేయి. ఎవరంటున్నారండి ఈ మాటలన్నీ? పాపం ప్రపంచంలో మత విద్వాంసుల మాటలు విని, పెద్దల మాటలు విని, తమ నాయకుల మాటలు విని మోసపోయినటువంటి వారు. ధర్మ విషయంలో అల్లా మరియు ప్రవక్త మాటలు పట్టించుకోకుండా ఖురాన్లో ఇలా ఉంది అన్నప్పటికీ, హదీస్లో ఇలా ఉంది అన్నప్పటికీ దాన్ని పెడచెవిన పెట్టి తమ మత పెద్దలు, తమ కుల పెద్దలు, తమ ఊరి పెద్దలు, తమ కుటుంబ పెద్దలు యొక్క మాటలు విని చేసినటువంటి పొరపాట్లకు కారణంగా నరకములో వారు స్వయంగా కాల్తూ వారి పెద్దల గురించి, వారి నాయకుల గురించి, వారి ఇమాముల గురించి ఏమంటున్నారంటే, అల్లా మాకు ఎలాగైతే శిక్షిస్తున్నావో మాకంటే రెండింతలు వారికి శిక్షించు అని అంటూ ఉంటారు. అయితే చాలామంది ప్రశ్నిస్తున్నారు, దినకార్యాలు చేయవచ్చండి అని, అంటే 3 దినాలు, 6 దినాలు, 10 దినాలు, 40 దినాలు, 6 నెలలు, సంవత్సరాది తద్దినాలు, 10 దినాలు, రకరకాల దినకార్యాలు చనిపోయినటువంటి వారి పేరు మీద భోజనాలు పెట్టుకొని దినకార్యాలు చేస్తూ ఉంటారు. అవి చేయొచ్చా చేయకూడదా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఒక మాట అన్నారు, హదీస్ అబూ దావుద్, హదీస్ నంబర్ 4031. హదీస్ని ఉల్లేఖిస్తున్నటువంటి సహాబీ ఇబ్నే ఉమర్ రదియల్లాహు అను ఏమంటున్నారు, అన్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు ఖాల్ ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ మన్ తషాబ్బ బిఖౌమిన్ ఫహువ మిన్. ఎవరైతే ఇతర మతస్థులను అనుసరిస్తారో వారు వారిలోనే చేరిపోతారు. ఎవరైతే ఇతర మతస్థులను అనుసరిస్తారో వారు కూడా అందులోనే చేరిపోతారు. మరి
ఈ తద్దినాలు పద్దినాలు సంవత్సరాది ఈ భోజనాలు మృతిని పేరు మీద చనిపోయినటువంటి వారి పేరు మీద దిన భోజనాలు దిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారే అది ఇస్లాంలో లేనటువంటి కార్యక్రమం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఎంతో మంది సహాబా మరణించారు వారి మరణం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి దిన కార్యక్రమాలు దినాలు చేశారని చెప్పి ఏ ఒక్క ఆధారం కూడా లేదు స్వంతంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యలు మరణించారు ఖతీజతుల్ కుబ్రా రజియల్లాహు అన్హా అలాగే జైనబ్ రజియల్లాహు అన్హా ఆయన జీవిత కాలంలోనే మరణించారు అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముగ్గురు కుమార్తెలు మరణించారు ఉమ్మే కుల్సుమ్ రుఖియా జైనబ్ రజియల్లాహు అన్హా వీరంతా మరణించినప్పటికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరి గురించి దిన కార్యక్రమాలు చేసినట్లు ఎక్కడ కూడా ఏ విధమైన ఆధారం లేదు లేదా సహాబా చేసినట్టు కూడా లేదు ఆ చనిపోయినటువంటి వారి కోసము మనం ఏం చేయాలండి అని ఎవరైనా అడిగినట్టయితే చేయవలసి ఉన్నాయి చనిపోయినటువంటి వారి కొరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఉంది సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ హదీస్ నంబర్ 1631 ఇదా మాతల్ ఇన్సాను ఇన్ కత అన్హు అమలుహు మనిషి చనిపోయినప్పుడు ఆయన యొక్క కర్మల పత్రాలన్నీ కూడా కట్టివేయబడతాయి ఇల్లా సలాస్ కానీ మూడు మార్గాల ద్వారా వారికి పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి ఇల్లా మిన్ సదకతిన్ జారియా సదకతున్ జారియా అంటే వారు చేసుకున్నటువంటి ధన ధర్మాలు దాని పుణ్యాలు వారికి దొరుకుతూ ఉంటాయి ఔ ఇల్మున్ యుంతఫవు బిహి లేదా వారు ఎవరికైనా ధార్మిక జ్ఞానం నేర్పించారు ఆ పుణ్యం కూడా వారికి దొరుకుతూ ఉంటుంది ఔ వలదిన్ సాలిహిన్ యద్ఊహు లహు లేదా వారు కనినటువంటి సంతానము సదాచరణ చేసేవారుగా జీవించినట్టయితే వారి ద్వారా కూడా వారికి పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ మూడు మార్గాలు అన్నారు మొదటి మార్గము సదగతిన్ జారియా వారు తమ జీవితంలో ఒక బావి తవ్వించిన లేదా ఒక బోరు వేయించిన ఒక నది కాలువ తవ్వించిన లేదా వారు ఒక షెల్టర్ వేసిన ఒక అనాథాశ్రమం కట్టిన ఒక మస్జిద్ కట్టిన ఒక మదర్సా కట్టిన వారు తమ జీవితంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలు అలాగే ముసాఫిర్ ఖానా కట్టిన ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి వస్తు సామగ్రీలు లేదా ప్రయోజనకరమైనటువంటి కట్టడాలు ఏమైనా చేసి కట్టినటువంటి ఆ పుణ్య కార్యక్రమాలు చేస్తే అవి సదా వారి మరణం తర్వాత వారికి పుణ్యాలు దొరుకుతూనే ఉంటాయి ఈ విధంగా చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతేగాని మీరు పెద్ద దావత్ చేయండి విందు చేయండి భోజనాలు చేయండి దిన కార్యక్రమాలు చేయండి అని ఎక్కడ కూడా చెప్పలేదు ఆ వారి పేరు మీద ఎప్పుడైనా సరే పలానా రోజుని కాకుండా ఎప్పుడైనా సరే నిరుపేదలకు ఎప్పుడైనా దాన ధర్మాలు చేయొచ్చు భోజనం పెట్టొచ్చు అంతేగాని బాగా ఉన్న వాళ్ళకి అందరినీ పిలిపించి దిన కార్యాలు చేయటం ఇది హిందువుల యొక్క పద్ధతి మీరు ఎవరి పద్ధతి అయితే అనుసరిస్తారో వారిలోనే చేరిపోతారని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించిన హదీసు మనం విన్నాము అలాగే సునన్ ఇబ్నే మాజాలో ఒక హదీస్ వస్తుంది ఇప్పుడు మనం విన్నాము సంతానము యొక్క బాధ్యత ఏంటంటే తమ తల్లిదండ్రుల గురించి దువా చేయటము అల్లా నేర్పించారు ఆ దువా సూరే బనీ ఇస్రాయిల్లో మీ తల్లిదండ్రులు చనిపోతే వారి గురించి ఇలా దువా చేయండి రబ్బి రహ్మహుమా కమారబ్బయాని సగీరా 17 సూరాలు వస్తుంది 23-24 ఆయతులు ఓ మా ప్రభు అల్లా మా తల్లిదండ్రులపై అలాగే కనికరించు వాత్సల్యంతో ఎలాగైతే వారు మా బాల్యంలో మాపై వాత్సల్యంతో కనికరించారు ఈ హదీస్లో వస్తుంది ఇబ్నె మాజా యొక్క హదీస్ హదీస్ నంబర్ 3660 ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్న రజుల తుర్ఫౌ దర్జతుహు ఫిల్ జన్న ఒక వ్యక్తి
జన్నత్తులో తమ యొక్క అంతస్తులు పెంచుకుంటూ ఉంటాడు. దినదినము ఆ వ్యక్తి యొక్క స్థాయి స్థానము అంతస్తులు పెరుగుతూ ఉంటాయి. ఫయకూలు అన్న హాద, అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎందుకు నా యొక్క దర్జాలు ఇలా పెరిగిపోతున్నాయి జన్నత్తులో అని అడుగుతాడు. ఫయుకాలు ఆ వ్యక్తితో అంటారు, బి ఇస్తే గుఫారి వలది కలక, నీ సంతానం నీ గురించి క్షమాపణ వేడుతున్నారు, దువాలు చేస్తున్నారు, నీ గురించి పశ్చాత్తాపం వేడుతున్నారు, కాబట్టి వారి దువాల ద్వారా జన్నతుల స్వర్గంలో నీ అంతస్తులు పెరుగుతూ ఉన్నాయి. కిరాయ కోసం అద్దె కోసం పిలిపించి కొంతమందిని, ఆ దువాలు చేయండి రా అబ్బాయి అని చెప్పి అందరినీ పొలవమని అందరినీ పిలిపించి వారికి భోజనాలు పెట్టేసి వారి చేత దువాలు చేయించడమే కాకుండా స్వయంగా బిడ్డలు సంతానము వారు తమ తల్లిదండ్రుల గురించి దువా చేస్తే వారి యొక్క స్థాయి స్థానాలు అంతస్తులు పెరుగుతూ ఉంటాయని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సందర్భంలో ఒక సహాబీ వచ్చారు. ఆ సహాబీ పేరు సాద్ బిన్ ఇబాదా రజియల్లాను. సాద్ బిన్ ఇబాదా రజియల్లాను వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా తల్లి చనిపోయింది, కానీ మా తల్లికి చనిపోతున్నప్పుడు నేను లేను. మా తల్లితో అన్నారంట, అమ్మా ఏదైనా హితబోధ చేయదలుచుకుంటే చేయి, నువ్వు చెప్పినటువంటి మాటల్ని మేము నీ తర్వాత పాటిస్తాంలే, నీ అబ్బాయి వస్తే నీ కొడుకు వస్తే చెప్తాంలే అని అన్నారట. మా తల్లి అన్నిందంట, నా దగ్గర ఏముందని, అంతా నా కొడుకుదే ఆస్తి అంతా కూడా, ఆయందే సంపాదన ఆస్తులన్నీ కూడా, నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను ఏమని మీకు వసియ చేయను, ఏమని హితబోధ చేయను, ఇలా చేయండి అలా చేయండి అని అని చెప్పి ఆమె చనిపోయింది. సాద్ బిన్ ఇబాదా రజియల్లాను వారుకి ఈ విషయం తెలిసిన తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీతో నేను రణభూమిలో ఉన్నాను, యుద్ధభూమిలో ఉన్నాను, మా తల్లి చనిపోయింది, మా తల్లి పేరు మీద నేను ఏదైనా దానం చేస్తే మా తల్లికి పుణ్యాలు దొరుకుతాయా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నామ్, అవును దొరుకుతాయి, నీ తల్లి పేరు మీద నువ్వేదైనా ధన ధర్మాలు చేస్తే అది నీ ఆస్తే, నీ ధనమే, ఆమెది కాదు, అయినప్పటికీ నీదైనా ఆమె పేరు మీద నువ్వు దాన ధర్మాలు చేస్తే ఆమెకు పుణ్యం దక్కుతుంది, సదకా చేస్తే. అప్పుడు సాద్ బిన్ ఇబాదా రజియల్లాను ఏం చేశారు, హాయితు కదా ఓ కదా సదకతున్ అన్హా లి హాయితిన్ సమ్మాహు, ఆయనకి మంచి ఖర్జూరపు చెట్లు నిండి ఉన్నటువంటి తోటలు ఉండేవి, అందులో ఒక తోట, ఆ తోట పేరు చెప్పి మరి తమ తల్లి పేరు మీద దానం చేశాడు ఆయన. ఇలా ఉన్నాయి దానాలు చేసే విషయాలు, కానీ ఎక్కడ కూడా తద్దినాలు చేసినట్టు, పద్దినాలు చేసినట్టు, సంవత్సరాలు చేసినట్టు, మృతుల పేరు మీద దిన కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడ కూడా ఒక హదీస్ కూడా లేదు. అలాగే ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తారు. ఆ సహాబీ పేరేంటి, అష్షరీద్ ఇబ్నే సువైద్. అయితే ముందు చెప్పినటువంటి హదీసు నిసాయిలో ఉంది, హదీస్ నంబర్ 3680. ఇప్పుడు మీరు వింటున్నటువంటి హదీసు నిసాయిలో ఉంది, హదీస్ నంబర్ 3683. ఈ హదీస్లో సహాబీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తున్నారు, వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా తల్లి చనిపోయింది, కానీ మా తల్లిపై ఒక ఆమె చేసుకున్నటువంటి అల్లా సుబ్హానహు తాలాతో కోరుకున్నటువంటి ఒక విషయం ఉండిపోయింది. అదేమిటంటే, నేను ఒక బానిసని విముక్తి చెయ్యాలి అని అల్లా సుబ్హానహు తాలా యొక్క పేరు మీద బానిసని విముక్తి చెయ్యాలని చెప్పి ఆమె మొక్కుకుంది, కానీ ఆమె చనిపోయింది ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆమె మొక్కుకున్నటువంటి విధంగా బానిసని విముక్తి చెయ్యాలా? అయితే నా దగ్గర ఒక స్త్రీ ఉంది, ఒక స్త్రీ బానిస ఉంది, ఆమెను విముక్త చేయొచ్చా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆమెను తీసుకురా అన్నారు. తీసుకొచ్చారు ఆమెకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమెతో 2-3 ప్రశ్నలు అడిగారు. అందులో
ఆమెతో అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి? మన్ రబ్బుక, నీ ప్రభు ఎవరు అని ప్రశ్నించారు. ఆమె అన్నింది అల్లాహ్, నా ప్రభు. ఖాలత్ అల్లాహ్, నా ప్రభు అల్లాహ్ అనింది. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో అడిగారు, మన్ అనా, నేనెవరిని? ఖాలత్, అంత రసూలుల్లాహ్, మీరు అల్లాహ్ యొక్క రసూల్ అని ఆమె అనింది. ఖాల ఫఅతిక్హా ఫఇన్నహా మోమిన. ఆ సహాబీతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అషరీద్ సహాబీ పేరు షరీద్, ఈమె విశ్వాసరాలు, ఈమెను విముక్తినిచ్చేయి, బానిసత్వం నుండి స్వేచ్ఛనిచ్చేయి అన్నారు. తమ తల్లి మొక్కుకున్నట్టు ఆమెకు విముక్తినిచ్చేశారు, స్వేచ్ఛనిచ్చేశారు ఆ సహాబీ. చూసారా, దాన ధర్మాలు సదఖాలు చేసినట్టు ఉన్నది, కానీ దిన కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడుంది? దిన కార్యక్రమాలు చేసి భోజనాలు పెట్టి ఇవన్నీ చేసినట్టు ఎక్కడ కూడా ఖురాన్ హదీస్ యొక్క ఆధారం లేవు. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో మరియు చేయిపిస్తున్నారో, పెద్ద మనసులుగా ఉండి వారందరూ కూడా అల్లా దగ్గర పట్టుబడిపోతారు. మరియు ఈయన నరకంలో అంటారు, అల్లా ఎవరైతే మాకు మార్గాన్ని తప్పించారో వారికి రెట్టింపు శిక్ష ఇవ్వు, మాకు ఎలాగా ఇస్తున్నావు, నరకంలో కాలుస్తున్నావు, ఇటు అటు మా ముఖాలు కాలుస్తున్నావు, మాకంటే రెట్టింపు శిక్ష మా నాయకులకు, మా పెద్దలకు, ఎవరైతే మాకు మార్గాన్ని తప్పించారో, అపమార్గాన్ని పట్టించారో వారికి రెట్టింపు ఇవ్వు. అయితే ఎవరైనా అనొచ్చు, ఏంటండి భోజనం పెట్టడం అనేది మంచిదే కదా? మంచిదే, భోజనం పెట్టడం అనేది మంచిదే, కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చేసైనా ఉండాలి, చేయమని చెప్పైనా ఉండాలి, లేదా సహాబా అయినా చేసైనా ఉండాలి, అవేమీ లేవు కదా. వారు చేసినవన్నీ ఏంటి మనం చూస్తున్నాం, సదఖాలు, దాన ధర్మాలు. ఒకవేళ భోజనమే పెట్టాలి అంటే ఎప్పుడైనా పెట్టవచ్చు, అది నిరుపేదలకు. సదఖా ఎవరి కోసం? నిరుపేదల కోసం. ఎప్పుడైనా పెట్టవచ్చు, దానికి ఒక దినం నిర్ణయించుకొని, ఒక రోజు నిర్ణయించుకొని, పలానా రోజు అని చెప్పి అది చేయటము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి కాదు, అది ఇతర ధర్మస్థుల యొక్క పద్ధతి. అలాగే మనం ఖబరస్థాన్లో వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేయమన్నారు? దువా చేయమన్నారు. ఏమని దువా? అస్సలాము అహల దియార్ మినల్ మోమినీన వల్ ముస్లిమీన వైన్న ఇన్షా అల్లాహు బికుం లాహికూన్. అస్సలాం అలైకుం అహలద్దియార్. సమాధుల్లో ఉండే ఓ ప్రజలారా, మీకు సలామగుగాక. విశ్వాస మరియు విశ్వాసులకు, సమస్త విశ్వాసులకు, సమస్త ముస్లింలకు, ఎవరెవరైతే సమాధుల్లో ఉన్నారో వారందరికీ అల్లాహ్ వైపు నుండి శాంతి కలుగునుగాక. వైన ఇన్షా అల్లాహు బికుం లాహికూన్. చాలా తొందరలోనే అల్లాహ్ తెలుసుకుంటే మేము కూడా మీతో కలవటానికి దగ్గరలో ఉన్నాము. అంతుం లనా ఫరతున్ వనహ్ను లకుం తబౌన్. మీరు మాకంటే ముందుగా ఇక్కడికి చేరిపోయారు, మీ తర్వాత మేము ఎలాగా చేరవలసిందే ఇక్కడికి. అస్ అలుల్లాహుల్ ఆఫియా, నేను అల్లాహ్ సుబ్హానుహు తాలాతో ప్రశాంతతను అడుగుతున్నాను. లనావులకుం, మాకు మరియు మీకు అల్లాహ్ ప్రశాంతతను ప్రసాదించుగాక. ఈ విధంగా దువాలు చేశారు. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సహాబీ సాద్ బిన్ అబీ వఖాస్ రదియల్లాహు అన్హు అనారోగ్యానికి గురైపోయారు. అనారోగ్యానికి గురైతే ఆయన అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను చనిపోతానేమో అన్నారు. ఎక్కడ? మక్కాలో. నాకు భయంగా ఉంది, నేను చనిపోతానేమో అని. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను హితబోధ చేయాలనుకుంటున్నాను, వీలునామా రాయాలనుకుంటున్నాను, నా ఆస్తి మొత్తం కూడా అల్లా మార్గంలో దాన ధర్మం చేసేయాలను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ సంతానం కూడా ఉన్నారు కదా, నీ వారసులు కూడా ఉన్నారు కదా, వారి గురించి కూడా ఆలోచించు. సరే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మూడు భాగాల్లో ఒక భాగం మా సంతానం కోసము, వారసుల కోసం పెట్టేస్తాను, రెండు భాగాలు దాన ధర్మాలు చేస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది చాలా ఎక్కువైపోతుంది అన్నారు. దాన ధర్మాలు చేయటం విషయంలో చాలా ఎక్కువైపోతుంది, నీ తర్వాత నీ సంతానము ఇక్కడ అక్కడ చేతులు చాపుకొని తినకుండా, అంటే అడుక్కొని తినకుండా వారి కోసం కూడా విడిచిపెట్టు అన్నారు.
సరే సగం విడిచిపెడతానన్నారు. లేదు అది కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నారు. ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1/3 భాగం అంటే 1/3 భాగం నా ధనాన్ని 3 వాటాలు చేసి అందులో 2 వాటాలు నా సంతానానికి ఇచ్చి 1 భాగము 1 వాట దాన ధర్మాలు చేస్తానన్నారు. సరే అన్నారు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ ఎక్కడ ఉంది? సై ముస్లింలో ఉంది. హదీస్ నంబర్ 4215. ఇలాగే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అన్నాడు, ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయన యొక్క ఆస్తి అంతస్తులు ధనము అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా ఆస్తి ఆయన సంపాదించారు, ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఇప్పుడు చనిపోయి వెళ్ళిపోయారు కదా, ఆయన పేరు మీద ఆయన ధనము నేను సదఖా దాన ధర్మాలు చేయొచ్చా అన్నారు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చెయ్యొచ్చు అన్నారు. ఆయన అదే అన్నారు, అబి మాత ఒత్తరక మాలన్ వలం యూసి. ఆయన ఎటువంటి హితబోధ కూడా చేయలేదు, పాపం చనిపోయారు సడన్గా అకస్మాత్తుగా. ఫహల్ యుకఫ్ఫిర్ అన్హు అన్ అతసద్దక అన్హు ఖాలనా. ఆయన పేరు మీద నేను దాన ధర్మాలు చేయొచ్చునా? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. మహనీయ మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చెయ్యు అన్నారు, చేయమన్నారు దాన ధర్మాలు. చూసారా, ఇలా సదఖా చేయటం ఉంది, దాన ధర్మాలు చేయటం ఉంది, కానీ దినాలు చేయటం ఎక్కడుందండి? ఎన్ని హదీసులు వస్తున్నాయి, దినాలు చేయటం ఎక్కడుంది? ఇంకా దువాలు చేయటం ఉంది, వారి పేర్లో దాన ధర్మాలు చేయటం ఉంది. అల్లా సుబ్హానహు వ తాలా ఇలా దువా చేయని చెప్పి నేర్పించాడు కూడా, మనం విన్నాం సూరే బనీ ఇస్రాయిల్ యొక్క ఆయత. మరి అలాగే ఒక వ్యక్తి వస్తాడు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వచ్చి ఏమంటాడు, ఇన్న ఉమ్మి ఇఫ్తులితత్ నఫ్సుహా వలం తుసి వఅజున్నుహా లౌ తకల్లమత్ తసద్దఖత్ అఫ్లహ అజ్రున్ ఇన్ సదక్తు అన్హ ఖాలన. ఆ వ్యక్తి ఏమడుతున్నాడు, ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా తల్లి చనిపోయింది అకస్మాత్తుగా, మాట రాలేదు నోటి నుండి, చనిపోయింది. ఒకవేళ ఆమెకు మాట వచ్చినట్టయితే ఆమె తప్పనిసరిగా వసియత్ చేసేది, తప్పనిసరిగా హితబోధ చేసేది. ఏమని? నా పేరు మీద దాన ధర్మాలు చేయండి అని. కానీ పాపం నోట్లో మాట రాలేదు, ఆమె చనిపోయింది. అయితే నేను ఆమె పేరు మీద దాన ధర్మాలు చేస్తే ఆమెకి ఏమైనా పుణ్యం దక్కుతుందా అని ఆ సహాబి అడిగారు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దొరుకుతుంది, నువ్వు దాన ధర్మాలు చేయి, ఆమె పేరు మీద ఆమెకు పుణ్యాలు దక్కుతాయి, దొరుకుతాయి అని మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఇవన్నీ హదీసులు, ఇవన్నీ ఆయతులు మనకు చెప్తున్నాయి ఏంటంటే, చనిపోయినటువంటి వారి గురించి మనం ఏం చేయాలనేది స్పష్టంగా చెప్పారు, ఏం చేయకూడదని కూడా మనకి తెలిసిపోయింది. ఇక ఇవన్నీ తెలిసినప్పటికీ ఎవరైతే మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తుందండి, అందుకే మేము చేస్తున్నాం అని అంటున్నారు, వారిని అల్లా హెచ్చరిస్తున్నాడు. 2 సూరా సూరే బక్రా ఆయత్ నెంబర్ 170. చాలామంది ఏమంటారంటే, అందరూ ఏమనుకుంటారండి, మీరైతే మా ఇళ్ళకి వచ్చి తినేసి వెళ్ళిపోయారు, దినాల భోజనాలన్నీ తినేసి వెళ్ళిపోయారు, బాగా మెక్కేసి వెళ్ళిపోయారు, ఇక మాకేమో మీరేమో ఇప్పుడు చేయనంటారు అని ఏమనుకుంటారు ప్రజలందరూ? ఇంత సంపాదన విడిచిపెట్టి వెళ్ళాడు, మొత్తం అసలు ఒక పూట భోజనం కూడా పెట్టలేదయ్యా అని ఇలాంటి మాటలు అంటారు. అవును, ఈ మాటలు అంటారు. అయితే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి దాంట్లో దాన ధర్మాలు చేయమన్నారు. ఇలా భోజనాలు పార్టీలు చేయమని చెప్పలేదు, దాన ధర్మాలు చేయవయ్యా అన్నారు. ఇప్పుడే మనం విన్నాం ఎన్నో హదీసులు. అయితే అల్లా సుబ్హానహు తాలా 170 ఆయతులు ఏమంటున్నారు సూరే బఖరాలు, వైదా ఖీలలో ముత్తబి మా అన్జలల్లాహు ఖాలు బల్లత్తబి మా అల్ఫైన అలైహి ఆబాన అవలౌ కాన ఆబాఉహుమ్ లా యాకిలూన షై వలా యహ్తదూన్. చాలామంది అంటారు, మా తాత ముత్తాదుల కాడి నుంచి వస్తుందండి, మా వంశం వారందరూ చేసుకుంటూ వస్తున్నారు, మా పెద్దల కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అదే మాట మక్కాలో ఉన్నటువంటి ముషరికులు కూడా అనేవారు. ఎప్పుడు అనేవారు? అల్లా దేన్నైతే అవతరింపజేశాడో దాన్ని మీరు అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు ఇలా అనేవారు, మా తాత ముత్తాతలు ఏదైతే చేస్తుండగా మేము చూసామో అదే మేము కూడా చేస్తాము. అల్లా సమాధానమిస్తున్నారు, మీ తాత ముత్తాతలకు తెలియక చేశారయ్యా,
మీరు తెలుసుండి చేస్తారా? వారు తెలియక తప్పు చేశారు, పొరపాటు చేశారు. అల్లా తలుచుకుంటే వాళ్ళని క్షమించగలడు. కానీ మీరు తెలుసుండి కూడా ఇది తప్పని చేయకూడదని తెలుసుండి కూడా మీరు చేస్తారా? మరి ఎంత గొప్ప శిక్ష ఉంటుంది దానికి అని అల్లా సుబ్హాను తాలా ఈ ఆయతలు హెచ్చరించాడు. అల్లా సుబ్హాను తాలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు. మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లా చనిపోయినటువంటి మా తల్లిదండ్రుల గురించి నిత్యము నమాజులలో, నిత్యము నఫీళ్లలో రోజాలు పెట్టి, నిత్యము దువాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించు. మరియు వారి పేరున దాన ధర్మాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించు. అల్లా వారి పేరున మంచి కార్యక్రమాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించు. మూడు మార్గాల ద్వారా వారికి పుణ్యం వెళ్తుందని నీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆ మూడు మార్గాలు, మంచి మార్గాలు ద్వారా వారికి పుణ్యాలు దొరికే భాగ్యం ప్రసాదించు. వారి సంతానం ద్వారా, వారి పేరు మీద సదకతులు జారియా ద్వారా, అంటే దాన ధర్మాలు సదకతులు జారియా ద్వారా, మరియు వారి పేరు మీద ధార్మిక విద్యను అభివృద్ధి చేయటంలో అల్లా ఇటువంటి కార్యక్రమాలు మాతో చేయించుకో. మరియు చనిపోయినటువంటి మా తల్లిదండ్రులకు సమాశిక్ష నుంచి రక్షించు. మరియు వారికి సమాధుల్లో నీ జ్యోతితో, నీ నూరుతో నింపు. అల్లా మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు సజ్జనులతో మమ్మల్ని లేపు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం మాకు ప్రసాదించు. జహన్నం నుండి మమ్మల్ని రక్షించు. రబ్బనా రబ్బి రహమహుమా కమా రబ్బయాని సగీరా, రబ్బి రహమహుమా కమా రబ్బయాని సగీరా, రబ్బనా ఫిర్లి వలి వాలిదయ్య వలిల్ ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. అల్లా నీవే దువా నేర్పించావు, తల్లిదండ్రుల గురించి ఏమి దువా చేయాలో. రబ్బనా ఫిల్లి వలి వాలిదయ్య, అల్లా మమ్మల్ని క్షమించు, మా తల్లిదండ్రులు కూడా క్షమించు. వలిల్ ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. అల్లా అలాగే మరొక దువా కూడా నువ్వు ఖురాన్లో సూర్య హషర్లో నేర్పించావు. ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. అల్లా మమ్మల్ని క్షమించు. మరియు మా యొక్క సహోదరులు, సహోదరిమణులు ఎంతమంది అయితే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయారో వారిని కూడా క్షమించు. వారి గురించి మా హృదయాల్లో ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా వారిని మనస్ఫూర్తిగా మేము దువాలు చేసే, క్షమాపణలు చేసే భాగ్యం మాకు ప్రసాదించు. واخر دعوانا ان الحمد لله رب العالمين سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.